చూస్తున్నారు టీవీ నైన్ యూఎస్ఏ, నేను పూర్ణిమ. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. కెనడాకు చెందిన ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ లో వందలాది మంది భారతీయ విద్యార్థులు నిరసనకు దిగారు. ఇమిగ్రేషన్ కొత్త నిబంధనల కారణంగా తమని ఇండియాకి డిపోర్ట్ చేస్తున్నారని వాపోతున్నారు. అయితే అలాంటి కేసులు తమ దృష్టికి రాలేదని ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలిపింది. బాధితుల నుంచి వీసాలు దొంగిలించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. నిందితులకు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు 10 లక్షల వలసదారులను అడ్డుకుందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే బైడెన్ ఈ విషయంలో సక్రమంగా పనిచేశారని చెప్పుకొచ్చారు. అలాగే బైడెన్ ప్రభుత్వం చట్టపరంగా వలసదారులు అమెరికాలోకి వచ్చేందుకు చాలా ఏర్పాట్లు చేసిందన్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారణంగా 2 చనిపోయారు. మిడ్ మిషిగన్ లో రోడ్డు పక్కన నడుస్తున్న వారి మీదకు ఒక వాహనం దూసుకొచ్చింది. అందులో 2 చనిపోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆక్లాండ్ నగరంలో ట్రాఫిక్ లైట్లకు బదులుగా ఇండికేషన్ బోర్డ్స్ వచ్చాయి. ఎలక్ట్రిక్ బాక్సుల్లో ఉన్న కాపర్ వైర్లు తరచూ దొంగతనానికి గురవ్వడమే ఈ మార్పుకు కారణం. అక్కడున్న నిరాశ్రీలే ఈ దొంగతనాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. యుఎస్ నుంచి ఏషియాకు సమాచారం అందించేందుకు సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి. అయితే వాటిని రిపేర్ చేసే కంపెనీల్లో ఒకటైన చైనా కంపెనీతో ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని గూగుల్ మెటా సంస్థలకు సూచించారు. There's more fear about AI than what AI is. Universities will stop teaching those skills because it's not needed. There is no demand. If an accountant said, I will continue to put my numbers in a journal versus using tally, right? Guess what? That accountant is not going to have a job. I look forward to that challenge. Makes me a better filmmaker or I become redundant. This and more. Streaming on News 9 Plus. జర్మనీలో ఆదివారం క్యాంప్ సైట్ లో పిడుగుపడింది. 38 మంది చిన్నారులు హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ క్యాంప్ లో 700 మంది నివసిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఫ్లోరిడాలోని నర్సింగ్ హోమ్లు భారీగా మూతపడుతున్నాయి. దీనికి కారణం ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ట్యాక్సులు పెరగడమే. 146 నర్సింగ్ హోమ్లు మూతపడినట్లు స్టేట్ హెల్త్ కేర్ ఏజెన్సీ తెలిపింది. కాలిఫోర్నియాలోని చాలా చోట్ల శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. అత్యధికంగా 3 మైళ్ల వరకు 3.9 పరిమాణంలో బాలీ ప్రాంతంలో ఏర్పడింది. కాలిఫోర్నియా మెక్సికో బార్డర్లోనూ భూకంపం సంభవించింది. యాంటీఏషియన్ హేట్ బాధితులను స్మరించుకుంటూ ఆదివారం 2000కు పైగా లాంతర్లు వెలిగాయి. న్యూజెర్సీలోని హెచ్ మోస్ మెమోరియల్ పార్క్ లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల్లో ద్వేషం అనే భావనను తొలగించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం సోమవారం కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఓకచీలో వెల్స్ ప్రాంతంలో 5.1 పరిమాణంలో భూకంపం ఏర్పడింది. అది కూడా 17 కిలోమీటర్ల మేర సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. యుఎస్లో ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 3 ఏళ్లుగా మార్టిగేజ్ రేట్లు ఎక్కువగా పెరగడంతో ఈ బూమ్ ఏర్పడింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి అమెరికాలో ఇప్పుడు కష్టకాలంగానే మారింది. కాలిఫోర్నియా ఇప్పటికీ నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని తాజా సర్వే వెల్లడించింది. యుఎస్ వ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో అత్యధికంగా కాలిఫోర్నియా యువత నిరుద్యోగంతో బాధపడుతోందని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో భద్రతా ఏర్పాట్లను భారీగా పెంచారు. సోమవారం నాడు కమెన్స్మెంట్ ఆఫ్ సెరమనీ ఉన్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. హింసాత్మక చర్యలను నివారించేందుకు భద్రత పెంచామని అధికారులు తెలిపారు. యుఎస్లోని 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. అయితే జార్జియాలో ఇంకా ఇలాంటి ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ పాస్టరైజేషన్ తో చనిపోతుందని పరిశోధకులు తెలిపారు. ఆఫ్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ పై కాల్పులు జరిగాయి. గాయపడ్డ అధికారి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వాషింగ్టన్ లో సోమవారం జరిగింది. ఇది వాళ్ళ ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ 9 యూఎస్ఏ.